హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబెట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. మనకి ప్రీవియస్ మంత్స్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఓకే ఎంసీక్యూల రూపంలో ఫ్రేమ్ చేసుకొని డిస్కస్ చేసుకుందాం అనమాట. అయితే మనం ఎంసీక్యూల రూపంలోనే మ్యాక్సిమం యూట్యూబ్లో క్లాసెస్ అన్నీ మనం అప్లోడ్ చేస్తాము. థియరిటికల్ క్లాసెస్ అన్నీ కూడా మనకి యాప్లో ఉంటాయన్నమాట. అయితే మనకి మన బాలుఐక్యూ యాప్లో మీరు కనుక ఇప్పటిదాకా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లేస్టోర్లోకి వెళ్ళి BALUIQ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేది అందుబాటులో ఉంది 500 రూపీస్కి. 6 మంత్స్ వ్యాలిడిటీ. అందులో మీకు టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉంది. 5 సబ్జెక్ట్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ అనమాట. అంటే మీకు హిస్టరీ, సోషియాలజీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ అన్ని కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇచ్చాను నేను, దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. రైట్, మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇటీవల ల్యాండ్స్డౌన్ కంటోన్మెంట్ బోర్డు పేరు జస్వంత్ ఘడ్గా మార్చాలని నిర్ణయం తీసుకున్నటువంటి రాష్ట్రం ఏంటి? ఓకే, ఇటీవల అనమాట, ఒక కంటోన్మెంట్ బోర్డు ఏరియా అనమాట. ఓకేనండి, కంటోన్మెంట్ బోర్డు ఏరియా అంటే అర్థం ఏంటంటే మనకి అది కూడా మనకి ఏంటంటే సైనిక స్థావరాల్లో ఉన్నటువంటి స్థానిక స్వపరిపాలన ప్రాంతాన్ని మనం జనరల్గా ఏంటంటే కంటోన్మెంట్ బోర్డు అంటాం అనమాట. మరి ఏ రాష్ట్రం అంటే ఉత్తరాఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్ అనమాట. అయితే మరి ఈ పేరు ఎక్కడో మీరు చూసినట్టే ఉంటారు. ల్యాండ్స్డౌన్ ఎవరు ఎంతకైనా, ల్యాండ్స్డౌన్ ఎవరంటే వన్ ఆఫ్ ద వైస్ రాయ్స్ అనమాట. 1858 నుంచి 1947 దాకా రూల్ చేసినటువంటి వైస్ రాయ్స్లు అంటే బ్రిటిష్ వాళ్ళు వైస్ రాయ్ అనమాట ఇతను ల్యాండ్స్డౌను. ఓకే, కనీస వివాహ వయస్సు చట్టం తీసుకొచ్చాడు అనమాట. అయితే ఇతని పేరు మీదుగా ఉన్నటువంటి దాన్ని జస్వంత్ ఘడ్గా మార్చారనమాట. మరి ఒకసారి చూద్దాం జస్వంత్ సింగ్ ఎవరన్నది. ఓకే, గర్వాల్ రైఫిల్స్ లేదా గడ్వాల్ రైఫిల్స్కి సంబంధించినటువంటి ఓకే 4th బెటాలియన్లో వర్క్ చేశారనమాట. చైనాతో జరిగినటువంటి 1962లో ఇండియాకి చైనాకి యుద్ధం జరిగింది కదా, ఆ యుద్ధంలో అనమాట ఈశాన్య రాష్ట్ర ప్రాంతాలు అంటే అరుణాచల్ ప్రదేశ్లు అనమాట ఓకే నుండి పోరాటం చేయడం జరిగింది. అలాగే అప్పుడు జరిగిన యుద్ధం ఏంటంటే నోరానంగ్ వార్ అనమాట. ఆ నోరానంగ్ వార్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారు. తర్వాత ఏంటంటే ఓకే చైనా సైన్యానికి అనమాట ఈయన దొరికిపోతారు యాక్చువల్లీ. ఓకే, అయితే మనకి చాలామంది చెప్పేది ఏంటంటే చైనా సైన్యానికి అతను దొరికిపోయినప్పుడు ఏంటంటే అతనికి అతనే సూసైడ్ చేసుకున్నారు, వీరమరణం పొందారని చెప్పేసి చెప్తుంటారు అనమాట మనకి. ఓకే, సో మొత్తానికి ఆయన ఓకే ఏదైతే క్రూషియల్ రోల్ ప్లే చేసి ఓకే దేశం కోసం ఓకే వర్క్ చేశారో అతన్ని గుర్తించి ఓకేనండి ప్రభుత్వం వచ్చేసి మనకి మహావీర చక్రత అనమాట అతన్ని సత్కరించడం జరిగిందండి. అయితే మనకి అత్యున్నత పురస్కారాల్లో తీసుకుంటే మనకి పరమవీర చక్ర, మహావీర చక్ర, అశోక చక్ర ఇవన్నీ వస్తాయి కదా, అందులో రెండవ అత్యున్నత అవార్డు అనమాట మనకి ఏంటంటే మహావీర చక్ర అవార్డు అనమాట వచ్చింది. చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే 1866లో భారత కమాండర్ ఇన్ చీఫ్ అయినటువంటి ఫీల్డ్ మార్షల్ అప్పటికి ఎఫ్ఎస్ టాబర్ట్స్ అనమాట ఈ గద్వాల్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక ప్రత్యేక రెజిమెంట్ ఏర్పాటు చేయాలని రికమెండ్ చేశారండి. ఈ రెజిమెంట్ ప్రాంతం కోసం అనమాట ఓకే 6,000 అడుగుల ఎత్తులో అంటే సముద్ర మట్టానికి 6,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి కాలుదండ అనేటటువంటి ఒక అటవీ ప్రాంతాన్ని అనమాట చూస్ చేశారనమాట. సో ఆ తర్వాత ఏంటంటే అప్పటికి ఎవరు ల్యాండ్స్డౌన్ వచ్చేస్తాడనమాట యాక్చువల్లీ వైస్రాయ్ గారు. సో అతను ఏం చేస్తాడంటే అతను పేరు పెట్టుకుంటారు అనమాట. సో ఈ ప్రాంతాన్ని ఏం చేస్తారంటే రీసెంట్గా మనకి జస్వంత్ సింగ్ గారి పేరు మీద కూడా మార్చడం జరిగింది. రెండో చూద్దామండి, ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో శాంతినికేతన్ విశ్వవిద్యాలయం చేరింది, దీన్ని స్థాపించిన వారు ఎవరు? ఓకేనండి, ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాను మనకి యునెస్కో అనేది చేర్చుకుంటుందన్నమాట, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనమాట. అందులో రీసెంట్గా చేరింది మనకు వచ్చేసి శాంతినికేతన్ అనమాట. మరి ఈ విశ్వవిద్యాలయాన్ని ఎవరు ప్రారంభించారు? రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ దయానంద సరస్వతి అండి. మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ప్రారంభించారండి. ఇది ఎక్కడంటే మనకి వెస్ట్ బెంగాల్లో ఉందన్నమాట. ఓకే, అయితే మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అనగానే మనకు గుర్తొచ్చేవి ఏంటంటే జనగణమన. ఓకే, జనగణమనని 1911లో రచించారనమాట. ఎప్పుడైతే మనకి 1911లో ఓకే హార్డింగ్స్ 2 అనేటటువంటి వైస్రాయ్ అనమాట ఓకే బెంగాల్ విభజన అనేది జరగట్లేదని చెప్పేసి చేసిన ప్రకటనని మనకి ఓకే మనకి ఆ తర్వాత అనమాట జనగణమన రచించారు. ఎందుకంటే అంతకుముందు అమర్ సోనార్ బంగ్లా అనేది రాయడం జరిగిందనమాట. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ అనగానే మనకి ఇంకా గుర్తొచ్చేది ఏంటంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ మాస్ యాజిటేషన్గా చెప్తాం మనం. అంటే ఎక్కడైనా సరే రవీంద్రనాథ్ ఠాగూర్ కనుక వెళ్ళినట్లయితే విపరీతంగా జనాలన్నమాట పోగేవారనమాట. అందుకని అతను ఫాదర్ ఆఫ్ ఇండియన్ మాస్ యాజిటేషన్ అంటారు. అలాగే 1913లో మొట్టమొదటి నోబెల్ అవార్డు గ్రహీత కూడా మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. భారతదేశం నుంచి గీతాంజలి అనే దానికి వచ్చిందండి. ఏషియా నుంచే ఫస్ట్ టైం అనమాట వచ్చింది అవార్డు, లిటరేచర్లో వచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఠాగూర్ గారి గురించి ఈ క్వశ్చన్ వచ్చినా సరే. ఇక్కడ చూడండి, యునెస్కో సంస్థ అనమాట దీన్ని ఓకే వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చింది. 2023 సెప్టెంబర్ 17 ఎక్స్లో ప్రకటించింది. ఎక్స్ అంటే మనకి ట్విట్టర్లో మనకి ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, LK99 సూపర్ కండక్టర్ను ఇటీవల కనుగొన్నటువంటి శాస్త్రవేత్తల బృందం ఏ దేశానికి చెందింది? LK99 అనేటటువంటి ఒక సూపర్ కండక్టర్ను కనుక్కున్నారండి.
సూపర్ కండక్టర్ అనేది ఏంటంటే మనకి ఎలక్ట్రిసిటీకి సంబంధించింది అనమాట. ఒక వాహకం నుంచి విద్యుత్తును పంపించినప్పుడు కొంత విద్యుత్ అనేది నష్టపోతుంది అనమాట కొన్ని కారణాల వల్ల. అలా ఎక్కువ విద్యుత్ అనేది నష్టపోకుండా ఉండడం కోసం అనమాట వీళ్ళు కనుక్కున్నదే సూపర్ కండక్టర్ అనమాట. ఈ సూపర్ కండక్టర్కి ఎల్కే అని ఎందుకు పేరు పెట్టారంటే, ఎల్కే అని ఇద్దరు శాస్త్రవేత్తల తలక స్టార్టింగ్ లెటర్స్ తీసుకొని పెట్టారనమాట. మరి ఏ దేశస్తులు అంటే రష్యా, అమెరికా, చైనా, దక్షిణ కొరియా, అంటే సౌత్ కొరియా దేశస్తులు అండి. సౌత్ కొరియా దేశానికి చెందినటువంటి ఇద్దరు సైంటిస్టులు అండి. ఓకే, ఈ ఇద్దరు సైంటిస్టులు అంటే ఒకరు లీ, రెండో వ్యక్తి పేరు కిమ్ అనమాట. వీళ్ళిద్దరు యొక్క ఫస్ట్ రెండు పేర్లు తీసుకొని మనకి LK99 పేరుతో అనమాట ఓకే ఈ సూపర్ కండక్టర్ని కనుక్కోవడం జరిగింది. సౌత్ కొరియాకి చెందినటువంటి శాస్త్రవేత్తల బృందం ఒకటి LK99 పేరుతో ఒక కొత్త సూపర్ కండక్టర్ని తయారు చేసింది. గది ఉష్ణోగ్రతల వద్ద పనిచేసే సూపర్ కండక్టర్గా ఈ పదార్థం వివిధ రంగాల్లో ఉపయోగపడుతుంది. గది ఉష్ణోగ్రత అంటే ఏంటి, మనకి 32 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది మనకి రూమ్ టెంపరేచరు, అక్కడ బాగా ఉపయోగపడుతుంది అంటే ఈ సూపర్ కండక్టర్. దీనికి LK99 పేరును దీన్ని కనుగొన్న ఇద్దరు శాస్త్రవేత్తల పేర్లు పెట్టడం జరిగింది. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మనకి పార్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనకి క్వశ్చన్ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూద్దామండి, ఇక్కడ ఏంటంటే విద్యుత్ నిరోధకత్వం లేని పదార్థాన్ని తయారు చేయడం వల్ల ఈ రకమైన విద్యుత్ నష్టాలను అడ్డుకోవచ్చు. అంటే విద్యుత్ని నిరోధకం అంటే ఇప్పుడు విద్యుత్ను పంపిస్తున్నప్పుడు దాన్ని నిరోధించేటటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో దానివల్ల ఏంటంటే ఎక్కువ పవర్ అనేది నష్టపోతుంది అనమాట. అసలు విద్యుత్ నిరోధకత్వమే లేకుండా సూపర్ కండక్టర్లు తయారు చేస్తారనుకోండి, మనం జనరేట్ చేసే పవర్ అనేది మనకు మిగులుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే పవర్ జనరేషన్ అనేది చాలా టఫెస్ట్ థింగ్. హైడ్రో పవర్ కానీ, లేదంటే మనకి న్యూక్లియర్ పవర్ కానీ, లేదంటే థర్మల్ పవర్ కానీ, ఏదైనా సరే తయారు చేయాలంటే చాలా కష్టం. సో అంత కష్టపడి తయారు చేసినటువంటి పవర్ని నిరోధకత్వాల ద్వారా, అంటే ఏదైనా వాహకంలో పెట్టినప్పుడు ఏమవుతుంది, నిరోధకత్వం ద్వారా కొంత పవర్ అనేది వేస్ట్ అయిపోతుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఇలాంటి సూపర్ కండక్టర్లు పనికి వస్తాయన్నమాట. యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ అండి, 100 ఏళ్ల తర్వాత ఒక నదిలో స్విమ్మింగ్ పోటీలను తిరిగి ప్రారంభించేందుకు ఇటీవల అనుమతించారండి ఆ నది ఏది. ఓకేనండి, ఒక 100 సంవత్సరాల తర్వాత అనమాట, అంటే 100 ఇయర్స్ అయింది అక్కడ. ఓకే, అంటే ఆల్మోస్ట్ మనకి 1922 ఆ టైంలో అనమాట, అక్కడ ఒలింపిక్స్కి సంబంధించి అంటే ఏ క్రీడలకు సంబంధించి స్విమ్మింగ్ పోటీలు అనేది నిషేధించారనమాట. అది ఏ దేశం చూద్దాం, అది ఏ సీఎన చూద్దాం మనం. పొట్టమాక్, ఓకే పొట్టమాక్ అండి ఇది. పొట్టమాకు, సీను, థేమ్స్, మాస్కో అండి. ఆన్సర్ వచ్చేసి సీన్ అండి. ఇదేనంటే ఓకే అది ఏ నది అంటే మనకి సీన్ నది అనమాట. సీన్ ఎక్కడుందంటే ప్యారిస్ రివర్ పక్కన ఉన్నటువంటిది మనకి సీన్ అనమాట. యాక్చువల్లీ ఓకే మనం ఏంటి రివర్ సైడ్ సిటీస్ అనే కాన్సెప్ట్ చదివేటప్పుడు భారతదేశంలో కానీ వరల్డ్లో కానీ చదివినప్పుడు మనకి ఇవన్నీ వస్తాయండి యాక్చువల్లీ. సో సీన్ అనే నది వచ్చేసి మనకి ప్యారిస్లో ఉందండి. మరి పొట్టమాక్ ఎక్కడుందంటే వాషింగ్టన్ పక్కన ఉన్నది పొట్టమాకు. థేమ్స్ వచ్చేసి మనకి లండన్ పక్కన ఉందన్నమాట. మాస్కో వచ్చేసి మనకి రష్యాలో మాస్కో ఏదైతే ఉందో మనకి మాస్కోవా అనేది ఏ నది ఒడ్డు అంటే మాస్కోవా నది ఒడ్డున ఉందన్నమాట. అయితే మనకి ప్యారిస్ నగర కేంద్ర ప్రాంత ఒకనండి ఉన్నటువంటి సీన్ నదులు అనమాట. మొత్తానికి మనకి ఒలింపిక్స్ కానీ పారా ఒలింపిక్స్ కానీ, జనరల్గా ఒలింపిక్స్కి పారా ఒలింపిక్స్కి డిఫరెన్స్ ఏంటంటే పారా ఒలింపిక్స్ ఏంటంటే మనకి ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి కండక్ట్ చేసామన్నమాట యాక్చువల్లీ. సో వీటన్నింటినీ కూడా అక్కడ స్విమ్మింగ్కి సంబంధించి అంటే ఒలింపిక్స్లో ఉంటుంది కదా స్విమ్మింగ్ అనేది ఒక గేమ్ అక్కడ. సో అవన్నీ కూడా నిషేధించడం జరిగిందండి. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే ఎత్తేసి ప్యారిస్ నది ఒడ్డును కూడా ఓకే చేసుకోవచ్చని చెప్పేసి చెప్పారనమాట. రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మేరీ మాతి మేరా దేశ్ ఉద్యమాన్ని ఎవరు గౌరవార్థం ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్, ఇది డెఫినెట్గా మనకి ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. మేరీ మాతి మేరా దేశ్ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారండి. ఆగస్ట్ 15 మనకి మొన్న 2023లో అనౌన్స్మెంట్ ఇచ్చారు. అంతకంటే ముందు అనౌన్స్ చేశారు, ప్రారంభించిన 15 ఆగస్టును స్టార్ట్ చేశారు. అయితే మనకి ఎవరి గౌరవార్థం అంటే చూద్దాం, స్వాతంత్ర సమరయోధులు, వీరమరణం పొందిన సైనికులు, నెక్స్ట్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అండ్ నన్ ఆఫ్ ద అబౌవ్ అండి. చూడండి, ఇక్కడ ఎవరైతే వీరమరణం పొందినటువంటి సైనికులు ఉన్నారో, యుద్ధంలో వీరమరణం పొందినటువంటి సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క గౌరవార్థం అనమాట ఇది ప్రారంభించడం జరిగింది. మరి స్వతంత్ర సమరయోధులు అంటే మనకు తెలిసినాం 1947 కంటే ముందు దేశం కోసం నేషనల్ మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. మరి ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే అర్థం ఏంటంటే ఎసెన్షియల్ అంటే భారతదేశానికి అంటే మన దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఏదైనా సరే అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఓకే ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ చూస్తారు. ఈ పదం మనం ఎక్కువగా COVID-19 టైంలో లాక్డౌన్ టైంలో బాగా విన్నాం ఫ్రంట్ లైన్ వర్కర్స్ అనేది. ఓకేనండి, ఫ్రంట్ లైన్ వారియర్స్ అనేది మనకి. చూడండి, మేరీ మాతి మేరే దేశ్ మనకి వీరమరణం పొందిన సైనికులకు సంబంధించండి. చూడండి, ఈ ఉద్యమాన్ని ఆగస్టు 15వ తేదీ స్వతంత్ర దినం నుంచి ప్రధానమంత్రి ఆరంభించారండి. దేశంలో వీరమరణం పొందిన అమర సైనికులకు గౌరవార్థం ప్రారంభించారు. దీని ప్రకారం ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా వీరికి సంబంధించిన ప్రత్యేక శాసనాలు అంటే బోర్డులను ఏర్పాటు చేయాలన్నమాట. అంటే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఎవరైతే ఆ ప్రాంతంలో ఓకే ఉండి ఓకే యుద్ధంలో వీరమరణం పొందారో వాళ్ళకి సంబంధించిన బోర్డులను ఏర్పాటు చేసి ఓకే వాళ్ళకి నివాళిగా ఉండడం కోసం స్టార్ట్ చేశారు. చాలా చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. అండ్ నెక్స్ట్ చూడమ్మా, రైట్, ఆన్లైన్ గేమింగ్ కంపెనీస్ విల్ ఛార్జ్ 28% GST అండ్ ఫుల్ వాల్యూ ఆఫ్ బెట్స్ విత్ ఎఫర్ట్ ఓకే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్. అంటే ఏ తేదీ నుంచి కూడా ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నాయో వాటి మీద
28% జీఎస్టీ అనేది విధిస్తున్నట్టు మనకి జీఎస్టీ మండలి ప్రకటించింది. అంటే చూడండి, ఇక్కడ వాస్తవానికి తీసుకుంటే మనకి ఇండియాలో 0, నెక్స్ట్ 5, 12, 18, 28 అలా ఉంటాయన్నమాట జీఎస్టీలు. అంటే ఆ ప్రొడక్ట్లకు సంబంధించి అవసరాన్ని బట్టి, అంటే ప్రజలకు అత్యవసరమైన వాటి మీద ఒక రకమైన జీఎస్టీ, అంటే 5% ఇలా వేస్తారనమాట. యాక్చువల్లీ కొంచెం ఎక్స్పెన్సివ్ వాటి మీద జీఎస్టీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఇలా ఆన్లైన్ గేమింగ్ మీద వచ్చేసి మనకి 28% జీఎస్టీ విధించారండి. ఇది ఎప్పటి నుండి ఎఫెక్ట్లోకి వస్తుంది చూద్దాం. ఆప్షన్స్ 1 అక్టోబర్ 2023, జనవరి 1, 2024, 1 ఏప్రిల్ 2024, అక్టోబర్ 1, 2024 అండి. ఆన్సర్ వచ్చేసి అక్టోబర్ 1, 2023 నుంచి అమల్లోకి వచ్చింది ఆల్రెడీ. ఓకేనా? రైట్, ఇక్కడ చూడండి, ఫ్రమ్ అక్టోబర్ 1 ఆన్లైన్ గేమింగ్ కంపెనీస్ విల్ ఛార్జ్ 28% ఆఫ్ జిఎస్టీ అండ్ ఫుల్ వాల్యూ ఆఫ్ బెట్స్. ఓకే, బెట్టింగ్ అవి చేస్తుంటారు కదా గేమింగ్లోని. అలాగే వైల్ ఆఫ్షోర్ ప్లాట్ఫామ్స్ వుడ్ ఆల్సో బి రిక్వైర్డ్ టు హ్యావ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ టు ఆపరేట్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఓవర్సీస్కి సంబంధించి ఏవైనా సరే ఓకే వెబ్సైట్లు కనుకోండి, ఆన్లైన్ గేమింగ్ని కనుక రన్ చేస్తుంటే ఖచ్చితంగా అక్కడ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉండి తీరాలి. అది కూడా వాళ్ళు 28% జిఎస్టీ అనేది పే చేయాలని చెప్పారు. ద నోటిఫికేషన్ వాజ్ రిలీజ్డ్ బై ద యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ త్రూ మెనీ స్టేట్స్ ఆర్ హెడ్ టు పాస్ అమెంట్స్ ఇన్ ద రెస్పెక్టివ్ స్టేట్స్ జిఎస్టీ లాస్. అంటే చాలా రాష్ట్రాల్లో దీనికి ఇంప్లిమెంట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి సంబంధించిన రాష్ట్ర జిఎస్టీ చట్టాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫర్ టుడే అండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ అదర్ సబ్జెక్ట్స్కి సంబంధించి మనం డిస్కస్ చేసుకుందాం. మీకు ఏ కంటెంట్ చెప్పినా సరే ఇంతే క్వాలిటీగా డీటెయిల్డ్గా మీకు థియరిటికల్ క్లాసెస్ అవ్వచ్చు, ఎంసీక్యూలు అవ్వచ్చు, ఇదే వేళ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన యాప్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఓకే ఏవైతే మేజర్ టాపిక్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీకు టచ్ చేయడం జరుగుతుంది మెయిన్లీ మనకి. ఆ తర్వాత కొన్ని ఎంసీక్యూలు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా మీకు చాలా వరకు కూడా, అంటే ఎగ్జామ్కి దగ్గరలో వరకు కూడా మీకు కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు అదే ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్కి కూడా మీకు ఆ కోర్స్ అనేది అందించడం జరుగుతుంది అనమాట. మొత్తం మీకు ఏపీఎస్సీ గ్రూప్ 2 కోర్సులో 5 సబ్జెక్ట్స్ ఇచ్చాము. ఇండియన్ హిస్టరీ నేను చెప్పాను, సొసైటీ అండ్ జాగ్రఫీ మురళీకృష్ణ సార్, సొసైటీలో మేము ఏదైతే నేను పాలిటీ చెప్పాను కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏదైతే మనకి థర్డ్ యూనిట్ ఉందో అది మొత్తం నేనే డీల్ చేశానండి. నేషనల్ ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ అండ్ అలాగే వాటికి సంబంధించిన వెల్ఫేర్కి సంబంధించిన ఆర్టికల్స్ అవన్నీ కూడా నేను డీటెయిల్గా చెప్పాను మీకు. అండ్ మెంటల్ ఎబిలిటీ మేత్రి శ్రీనివాస్ సార్ చెప్పారు, మీకు డీటెయిల్డ్గా మంచి కోర్స్ అనేది అందుబాటులో ఉంది. కంటెంట్ వీడియోస్, మెటీరియల్, టెస్ట్ సిరీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ఒకసారి మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఓకే, మీకు కోర్స్ కనుక నచ్చితే తీసుకోండి. చాలామంది మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ అండి. రేపు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.